డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన సిఐడి భారీ భద్రతతో విజయవాడకు తరలిస్తోంది. ప్రస్తుతం కాన్వాయ్ చిలకలూరిపేట చేరుకుంది. విజయవాడలోని 3 అదనపు జిల్లా కోర్టులో చంద్రబాబును హాజరుపరచనున్నారు. సిఐడి అధికారులు టీడీపీ శ్రేణులు నిరసన తెలపడంతో వారిని కంట్రోల్ చేస్తున్నారు పోలీసులు. విజయవాడలోని 3 అదనపు జిల్లా కోర్టులో చంద్రబాబు నాయుడును హాజరుపరుస్తారు. భారీ భద్రత నడుమ విజయవాడకు నారా చంద్రబాబు నాయుడును తరలిస్తున్నారు. అడుగడుగునా కూడా టీడీపీ కార్యకర్తలు రోడ్లపై బైఠాయిస్తున్నారు, టైర్లను తగలబెడుతున్నారు. వారిని కంట్రోల్ చేస్తూ ముందుకు సాగుతోంది. విజయవాడలోని 3 అదనపు జిల్లా కోర్టులో చంద్రబాబును హాజరు పరిచే ముందు వైద్య పరీక్షలు చేస్తారు. మరి ఈ రోజు సెకండ్ సాటర్డే అవడము, మరి కోర్టు కూడా సెలవు ఉంటుందో, దీంతో మరి మ్యాజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్తారన్నది కూడా వేచి చూడాల్సిన అంశం. ప్రస్తుతమైతే చిలకలూరిపేట కాన్వాయ్ చేరుకుంది, దాన్ని దాటుతూ ఉంది. అడుగడుగునా కూడా అత్యంత భద్రత నడుమ చంద్రబాబు నాయుడును తరలిస్తూ ఉన్నారు. విజయవాడలోని 3 అదనపు జిల్లా కోర్టులో చంద్రబాబును హాజరుపరచబోతున్నారు సిఐడి అధికారులు. టీడీపీ శ్రేణులు నిరసన తెలపడంతో వారిని కంట్రోల్ చేస్తూ కాన్వాయ్ ముందుకు సాగుతోంది. మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము, టీడీపీ జెండాలు చేతబూని రోడ్ల మీద పరిగెడుతున్న దృశ్యాలు చూస్తున్నాము. కొన్ని చోట్ల టీడీపీ శ్రేణులు టైర్లను తగలబెడుతున్నారు రోడ్డు మీద. అయితే కాన్వాయ్కి అడ్డుపడే క్రమంలో వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసుకుంటూ చిలకలూరిపేట చేరుకుంది ప్రస్తుతం కాన్వాయ్. అయితే ఇక్కడి నుంచి ఒక గంట టైం పడుతుంది విజయవాడ చేరుకోవడానికి. ఈ గంట టైంలో మరి మధ్యలో ఆపి ఎక్కడైనా సరే మరి భోజన ఉంటుందా లేదా అన్నది కూడా చూడాల్సిన అవసరం. దీనికి సంబంధించి గుంటూరు నుంచి మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, చిలకలూరిపేట కాన్వాయ్ చేరుకుంది ప్రస్తుతం, అక్కడంతా కూడా కంట్రోల్లోనే ఉందా సిచ్యువేషన్? అక్కడ ఏమైనా కొంతసేపు ఆగే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా పోలీసులు? థ్యాంక్ యూ దేవి. ప్రస్తుతం అయితే పల్నాడు జిల్లా చిలకలూరిపేట ప్రాంతానికి చేరుకుంది చంద్రబాబు కాన్వాయ్. అయితే ప్రకాశం జిల్లా దాటిన తర్వాత, అంటే ఒంగోలు దాటిన తర్వాత హైవే మీద ఎటువంటి అవాంతరాలు లేకుండా ప్రయాణం సాగుతుంది అనుకున్న సమయంలోనే చిలకలూరిపేటలో దాదాపుగా అంటే ఒక వేల సంఖ్యలో అని చెప్పుకోవచ్చు, వేల సంఖ్యలో కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు ఒకసారిగా రోడ్డు మీదకి రావడం, బైఠాయించడం జరిగింది. ప్రస్తుతం అక్కడ ఆ జాతీయ రహదారి మీద పెద్ద ఎత్తున టైర్లు తగలబెట్టడం, అదేవిధంగా చంద్రబాబు కాన్వాయ్కి ముందు ఏదైతే పోలీసులో కాన్వాయ్ ఉందో ఆ కాన్వాయ్ని అడ్డుకొని అక్కడ బైఠాయించారు టీడీపీ శ్రేణులు. కాన్వాయ్ని కవర్ నించేది లేదంటూ భీష్మించుకొని కూర్చున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు సజావుగా సాగినటువంటి ప్రయాణం ఇప్పుడు ఒకసారిగా బ్రేక్ పట్టడం, తర్వాత పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారనే అనేటువంటి సందిగ్ధత ఉంది. ఇప్పటికే ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకుంటున్నారు. మరోవైపు పోలీస్ కాన్వాయ్లో కూడా, చంద్రబాబు కాన్వాయ్లో కూడా పోలీసులు ఉన్నారు పెద్ద ఎత్తున. అదేవిధంగా ఇక్కడ చిలకలూరిపేటకు సంబంధించినటువంటి పోలీసులు అంతా ఉన్నారు. వీళ్ళంతా కూడా వెళ్ళి అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన్ని కోర్టుకి తరలించాలి అనేటువంటి ఆలోచన చెప్తా ఉన్నారు. ఇలా అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలాగా ప్రవర్తిస్తే అది మీకే ఇబ్బందికరంగా ఉంటుందనేది పోలీసులు టీడీపీ శ్రేణులకు చెప్పినప్పుడు కూడా టీడీపీ శ్రేణులు ఆ చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేశారు అనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. మీరు ఖచ్చితంగా ఇక్కడ నుంచి కదలనిచ్చేది లేదు అనేటువంటి ఆలోచనతో భీష్మించుకుని కూర్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం చంద్రబాబు కాన్వాయ్ని అడ్డుకున్నారు. చిలకలూరిపేట ప్రస్తుతం అయితే కొంత ఉద్రిక్తంగా మారింది. చంద్రబాబు కాన్వాయ్ని మరి ఎంతసేపు అలాగే ఉంచుతారు, ముందుకు కదలనిస్తారా కదలనివ్వరా, ఏం జరగబోతుంది అనేది కొంత ఉత్కంఠంగా మారేటువంటి పరిస్థితి. మరోవైపు జాతీయ రహదారి కావడంతో పెద్ద ఎత్తున వెనుక భాగం నుంచి కూడా వెహికల్స్ వస్తూ ఉంటాయి. ఆ వెహికల్స్ అన్ని కూడా జామ్ అయిపోయే పరిస్థితి ఉంటుంది, ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వేల సంఖ్యలో ఉన్నటువంటి వందల సంఖ్యలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ క్లియర్ చేయటం, వాళ్ళందరినీ ఒప్పించి చంద్రబాబు కాన్వాయ్ని ముందుకు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పటికే మధ్యాహ్నం 2 గంటలైన నేపథ్యంలో ఖచ్చితంగా మరొక గంట లోపు విజయవాడ చేరుకుంటా ఉన్నటువంటి అధికారులు అంచనా వేశారు. కానీ ఇప్పుడు చిలకలూరిపేటలో ఎదురైనటువంటి సందిగ్ధ పరిస్థితి, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గంటలో వెళ్ళటం సాధ్యమా లేదంటే అదనంగా మరికొంత సమయం పట్టే అవకాశం ఉందా అనేది ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం చిలకలూరిపేటలో పట్టణంలో ఉన్నటువంటి రహదారి మీద చంద్రబాబు కాన్వాయినటువంటి టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఖచ్చితంగా దాని ముందు బైఠాయించి చంద్రబాబును ఇక్కడి నుంచి కవలనిచ్చేది లేదు, అరెస్ట్ చేసి తీసుకువెళ్తే ఊరుకునేది లేదనేది టీడీపీ శ్రేణులు వాదనగా కనిపిస్తూ ఉంది. అయితే వీళ్ళను సర్ది చెప్పి చంద్రబాబు కాన్వాయ్ ఎంత త్వరగా మూవ్ చేస్తే అంత మంచిది అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. ఎందుకంటే లేదంటే చుట్టుపక్కల నుంచి గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు వస్తే అది పోలీసులకు తలకు మించిన భారంగా మారుతుంది. కాబట్టి వీలైనంత వరకు చంద్రబాబును ఇక్కడ ఇక్కడి నుంచి తరలించే ఆలోచన చేస్తా ఉన్నారు.
కృష్ణ ఎంతమంది ఉండొచ్చు టీడీపీ శ్రేణులు దానికి తగిన సెక్యూరిటీ అక్కడ ఉందా లేదా లేకపోతే రూట్ మ్యాప్ ని మార్చి ఏమన్నా వేరే రూట్ లో తీసుకెళ్లే అవకాశాలు ఏమను ఉన్నాయా హైవే నుంచి సర్వీస్ రోడ్ లోకి ఏమను మళ్ళించే అవకాశం ఉందా దేవి ఇది ఖచ్చితంగా అంటే గుంటూరుకి 35 కిలోమీటర్స్ అంటే నేషనల్ హైవే ఇక్కడ నుంచి ఎటువంటి డైవర్షన్ చేసినా మళ్ళీ గ్రామాల్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది అంటే చెలకూరుపేట నుంచి లెఫ్ట్ వైపు కి వెళ్తే నరసరావుపేట వైపు నుంచి వెళ్ళాలి అక్కడ నుంచి కూడా రూరల్ ఏరియాస్ ఎక్కువ ఉంటాయి అక్కడ టీడీపీ ఫ్రెండ్ వచ్చి అడుకునే పరిస్థితి ఏదో ఉంటుంది లేదంటే రైట్ సైడ్ వెళ్తే మళ్ళీ ఇటు ప్రకాశం జిల్లాలోని వేరే కొన్ని గ్రామాలను టచ్ చేయాల్సి ఉంటుంది సో ఈ రెండు కూడా మంచిది కాదు కేవలం జాతీయ రహదారి మీద నుంచి తీసుకువెళ్తేనే సేఫ్ అనే ఒక ఆలోచనతో పోలీసులు ఉన్నారు ఇక్కడ నుంచి ఒక చిలుకూరుపేట పట్టణం కానీ దాటారంటే ఖచ్చితంగా దాదాపుగా గుంటూరుకి 35 నిమిషాలు 40 నిమిషాలు సమయంలో వెళ్ళిపోవచ్చు అక్కడ నుంచి వీలైనంత వరకు ఒక హాఫ్ అన్ అవర్ లో విజయవాడ చేరుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో పోలీసులు ఉన్నారు ఇక్కడ నుంచి డైవర్ట్ చేసే పరిస్థితి అయితే దాదాపు కనిపించడం లేదు వాళ్ళని కన్విన్స్ చేసి టీడీపీ ఫ్రెండ్ కన్విన్స్ చేసి చంద్రబాబు ద్వారా చర్చించైనా సరే అంటే చట్టానికి లోబడి నేను అరెస్ట్ అవుతున్నాను అంటే టీడీపీ ఫ్రెండ్ ఎవరు ఆందోళన దిగద్దు అని చంద్రబాబు ఉదయం చెప్పిన నేపథ్యంలో తిరిగి ఆయన ద్వారానే చంద్రబాబు ద్వారానే కార్యకర్తలకు పిలుపునిప్పించి చట్ట పరిధిలో అరెస్ట్ అయిన నేపథ్యంలో నేను ఖచ్చితంగా కోర్టుకు వెళ్లాల్సిన నేపథ్యంలో మీరే అడ్డు తప్పకుండా అనేటువంటి ఒక ప్రకటన చేపించైనా సరే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసి ఇక్కడ నుంచి చంద్రబాబును తరలించే ఆలోచనలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది అంటే ప్రస్తుతం కాన్వాయ్ చిలకలూరుపేటలో ఆగిపోయి ఉందా అసలు ముందుకు కదిలే అవకాశాలు ఏమైనా కనపడుతున్నాయా అసలు ప్రస్తుతం అయితే ఒక 10 నిమిషాల టైం నుంచి కూడా చంద్రబాబు కాన్వాయ్ ఆగిపోయింది 100 సంఖ్యలో అంటే దాదాపుగా ఒక 1000 మంది అనుకోవచ్చు 1000 మంది శ్రేణులు అయితే చంద్రబాబు కాన్వాయ్ చుట్టూ మోహరించున్నారు చుట్టూ ముట్టేశారు అక్కడ అడ్డుకున్నారు చంద్రబాబు కాన్వాయ్ అయితే ప్రస్తుతం సమన్నిచ్చే పరిస్థితులు లేదు అయితే స్వయంగా చంద్రబాబు చెప్తే శ్రేణులు తప్పుకుంటారా లేదంటే స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అదనపు బలగాల్ని రప్పించైనా సరే చంద్రబాబు కాన్వాయ్ ఇక్కడ నుంచి తరలిస్తారా అనేది ప్రస్తుతం సందిగ్ధంగా ఉంది అంటే కృష్ణ ముందుగా ఎక్స్పెక్ట్ చేయలేదా ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఎక్కడికక్కడ అలర్ట్ గా ఉన్నారు టీడీపీ కార్యకర్తలు కావచ్చు నేతలు కావచ్చు హౌస్ అరెస్టులు చేశారు సో దట్ చిలకలూరుపేట హైవే అంటే ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా కొంతవరకు సానుభూతి పరులు వచ్చే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదా అదనపు బలగాలను ఏమన్నా తీసుకునే అవకాశం ఉందా మనకి కనిపిస్తున్నటువంటి సమాచారం మనకి కనిపిస్తున్నటువంటి దృశ్యాల ప్రకారం కీలకంగా ఉన్నటువంటి ప్రథమ ద్వితీయ శ్రేణి నాయకులందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు హౌస్ అరెస్టులు చేశారు కానీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు మనం ప్రకాశం జిల్లా నుంచి చూస్తా ఉన్నాం అంటే ఒంగోలు నుంచి ట్రావెల్ చేస్తా ఉన్నాం అంటే దారి పొడవున కూడా ఎక్కడికెక్కడ వచ్చి క్యాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేయబోతా ఉన్నారు వాళ్ళని కొంతవరకు పోలీసులు నిలువరించారు కానీ ఇక్కడ చిలుకూరుపేటలో చూసుకుంటే ఒకసారిగా మరి వీళ్ళు ఎక్కడ సాపుగాచి ఉన్నారు ఎక్కడ మాట వేసి ఉన్నారు అనేటువంటిది పోలీసులకి సమాచారం ఉందా లేదా అనే అంశం పక్కన పెడితే పెద్ద ఎత్తున అంటే ఒక్కసారిగా 100 వేల సంఖ్యలో దాదాపు 1000 మంది ఒక్కసారిగా ఇక్కడ పోగొట్టడం టైర్లు తగలబెట్టి రాస్తా రోకో చేసేటువంటి పరిస్థితికి రావడం అనేది పోలీసులు ఊహించలేకపోయి ఉండొచ్చు ఎందుకంటే పోలీసులు ఊహించినట్లయితే ముందుగానే వాళ్ళందరినీ కూడా డైవర్ట్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది కానీ ఎక్కడ మనకి నంద్యాల ప్రాంతం నుంచి చూసుకుంటే ఎక్కడ ఈ స్థాయిలో క్యాన్వాయిని అడ్డుకొని రోడ్డు మీద బైఠాయించిన పరిస్థితి అయితే ఎక్కడ కనిపించలేదు ఇక్కడ ఆ పరిస్థితి కనిపించింది కానీ ఎంత సమయం ఇలా ఉంటుంది ఎంత సమయం అడ్డుకునే ప్రయత్నం చేస్తారు కీలక నేతలు వచ్చి ఎవరన్నా నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తారా లేదంటే ఇక్కడే ఆ అడ్డుకునే ప్రయత్నం చేస్తే ప్రత్యేక బలగాలను అదనపు బలగాలను తీసుకువచ్చి చంద్రబాబును తరలించే ప్రయత్నం చేస్తారా అనేది మరి కొంత సమయం వేచి చూడాల్సి ఉంటుంది అయితే ప్రస్తుతానికైతే క్యాన్వాయిని పూర్తి స్థాయిలో అడ్డుకునే ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో క్యాన్వాయిని కదలనిచ్చేది లేదని టీడీపీ కార్యకర్తలు నాయకులు తేల్చి చెప్తా ఉన్న పరిస్థితి కృష్ణ మీకేమన్నా ఇన్ఫర్మేషన్ ప్రైమరీగా అందుతోందా అంటే అధికారులు ఏమన్నా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులకి సర్ది చెప్పే ప్రయత్నం ఏమైనా చేయించే అవకాశం ఉందా ఎందుకంటే ఆలస్యం అయ్యే కొద్దిగా ఇంకా అక్కడికి కార్యకర్తలు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా జటిలమవుతుంది సమస్య ఏమైనా మాట్లాడిస్తారా మనం ప్రస్తుతం ఏదైతే చంద్రబాబు క్యాన్వాయ్ అడ్డుకున్నారో అదే చెలకలూరుపేట ప్రాంతంలోనే ఉన్నాం అదే చెలకలూరుపేట అదే క్యాన్వాయ్ లో ఉన్నాం అయితే సీనియర్ ఆఫీసర్లు అయితే డిస్కస్ చేస్తా ఉన్నారు అంటే చంద్రబాబు చేతే ఇటువంటి ప్రకటన చేయించాలి లేదంటే ఇంతమందిని దాటించి తీసుకొని వెళ్ళాలంటే అడుగడుగునా ఇబ్బంది అవుతా ఉంది వాళ్ళు వాహనాలకు అడ్డుపడతా ఉన్నారు అడ్డుపడుతున్న నేపథ్యంలో కోర్టుకి అటెండ్ చేయించడం కోర్టుకు హాజరుపరచడం ఇబ్బందికరంగా మారుతుంది ఖచ్చితంగా ఇది
అంటే ఒక రకంగా చెప్పాలంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశంలాగా మారుతుంది. పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు ఈ ప్రాంతానికి వస్తే అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాయి అనేది డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అధికారులు వెళ్లి టీడీపీ నాయకులు గాని అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు గాని అదేవిధంగా చంద్రబాబు గాని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా స్థానిక నాయకులకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇలా చేస్తే కోర్టులో ఆధారపరచడం లేట్ అవుతుంది, ప్రొసీజర్ అంతా లేట్ అవుతుంది, కాబట్టి వీలైనంత వరకు మీరు కోఆపరేట్ చేయండి, తీసుకువెళ్ళి చట్ట ప్రకారం ఏదైతే కోర్టుగా ఆధారపరచాల్సిన ఉన్న నేపథ్యంలో అక్కడ తీసుకెళ్లి ఆధారపరుస్తాం అనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. ఈలోపు నాయకులు కొంత శాంతపడి వాళ్ళు చంద్రబాబు క్యాబినెట్ అడ్డు తొలగితే సజావుగా వెళ్తుంది, లేదంటే చంద్రబాబుతో ఆ మాట చెప్పించైనా సరే పోలీసులు ఇక్కడి నుంచి చంద్రబాబును తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఈ రెండు కాని పక్షంలో ఖచ్చితంగా అదనపు బలగాల్ని మోహరించైనా సరే, ఇంకా అంటే ఈ పల్నాడు జిల్లా ప్రాంతం నుంచి కానీ గుంటూరు జిల్లా ప్రాంతం నుంచి కానీ అదనపు బలగాలను తెప్పించైనా సరే చంద్రబాబు క్యాబినెట్ ఇక్కడి నుంచి మూవ్ చేయక తప్పదు. ఎందుకంటే ఒక పక్కన శాంతి భద్రతలో విఘాతం కలిగించేటువంటి అంశం, మరొక పక్కన ట్రాఫిక్ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే చెన్నై విజయవాడ ప్రధాన జాతీయ రహదారి మీద ఉన్నాం, ఇక్కడ నుంచి ట్రాఫిక్ డైవర్ట్ చేయడానికి కూడా దాదాపుగా సాధ్యం కాని పరిస్థితుల్లో ఖచ్చితంగా వీలైనంత వరకు మూవ్ చేయాల్సినటువంటి పరిస్థితే ఉంటుంది. దాన్ని అధికారులు ఎంత తక్కువ సమయంలో నిర్ణయం తీసుకుంటారు, ఎంత తక్కువ సమయంలో చంద్రబాబుతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారు అనేది కీలకంగా ఉంది. ఎందుకంటే తక్కువ సమయంలో కానీ అధికారులు అలాంటి నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇంకా పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు వచ్చి అది మరింత సమస్యలు జటిలం చేసే పరిస్థితి అయితే ఉంటుంది. నేపథ్యంలో ఖచ్చితంగా మరి కొద్దిసేపట్లోనే ఇక్కడి నుంచి చంద్రబాబు క్యాన్వాయిని తరలించే ప్రయత్నం చేస్తామనేది అధికారులు చెప్తున్న మాటగా చెప్పొచ్చు. కృష్ణ, మీ దగ్గర ఉన్నటువంటి ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎగ్జాక్ట్ వందల్లో ఉంటారా వేలల్లో ఉంటారా టీడీపీ కార్యకర్తలు, దానికి సమానంగానే భద్రతా సిబ్బంది ఉన్నారు, అసలు కాన్వాయ్ ఎన్ని కార్లలో వెళ్తోంది? దాదాపు 40 కార్లు అయితే ఉన్నాయి. అంటే అది పోలీసు వెహికల్స్ లేదంటే చంద్రబాబు క్యాన్వాయా, అతన్ని అనుసరించే నాయకుల క్యాన్వాయా అనేది పక్కన పెడితే 40 కార్లు అయితే దాదాపుగా ఉన్నాయి క్యాన్వాయిల్లో. దాంట్లో ఏంటంటే మరొక కీలక అంశం ఏంటంటే అక్కడ నుంచి ఫాలో అవుతున్నటువంటి వెహికల్స్ తో పాటు మధ్యలో కొన్ని వెహికల్స్ జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో చాలా వెహికల్స్ ని పోలీసులు డైవర్ట్ చేశారు, కొన్ని ప్రాంతాల్లో డైవర్ట్ చేసి గ్రామాల వైపు తరలించారు. అట్లా గ్రామాల నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అనేది కూడా డైవర్ట్ చేసుకుంటూ, ట్రాఫిక్ డైవర్ట్ చేసుకుంటూ, అదేవిధంగా క్యాన్వాయిని డైవర్ట్ చేసుకుంటూ రాబట్టి ఈ 40 వెహికల్స్ చివరిలో మిగిలినాయి. ఎక్కువ శాతం దాంట్లో పోలీస్ వెహికల్స్ ఉన్నాయి కాబట్టి చంద్రబాబుకి సంబంధించినటువంటి సెక్యూరిటీ వెహికల్స్, దాంతో పాటు పోలీస్ వెహికల్స్ ఉన్నాయి. ఈ వెహికల్స్ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా వీటిని ఇక్కడి నుంచి తరలించాలి అంటే ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కోఆపరేట్ చేయాలి, లేదంటే చంద్రబాబు అయిన విషయాన్ని కేడర్ కి స్పష్టంగా చెప్పాలనేది పోలీసులు భావిస్తా ఉన్నారు. ఆల్రైట్ కృష్ణ, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేశారు సిఐడి, భారీ భద్రతతో విజయవాడకు తరలిస్తున్నారు. ప్రస్తుతం కాన్వాయ్ చిలకలూరిపేట చేరుకుంది, అక్కడ పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు అడ్డగించడంతో కాన్వాయ్ అక్కడ 20 నిమిషాల నుంచి కూడా నిలిచిపోయింది. 3 అదనపు జిల్లా కోర్టులో చంద్రబాబును హాజరుపరచాల్సి ఉంది. అయితే సిఐడి అధికారులు టీడీపీ శ్రేణులు నిరసన తెలపడంతో వారిని కంట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం అంతా కూడా అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం కనబడుతోంది. చిలకలూరిపేట హైవే మీద కాన్వాయ్ దాదాపు 20 నిమిషాల నుంచి కూడా నిలిచిపోయింది. చంద్రబాబు వాహనాన్ని, కాన్వాయ్ని ముందుకు కదలనీయకుండా టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు. పోలీసులు వాళ్లకు మాట్లాడి
పక్కకు జరిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే అది హైవే కావడంతో ముఖ్యంగా అటు చెన్నై విజయవాడకు సంబంధించినటువంటి వెహికల్స్ అన్ని కూడా ట్రాఫిక్ జామ్ పెద్ద ఎత్తున ఆగిపోయింది. ముందుకు కదిలే పరిస్థితి లేదు. ఎందుకంటే కార్యకర్తలందరూ కూడా బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తూ ఉన్నారు టీడీపీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు. అయితే చిలకలూరిపేటకు ఎంట్రన్స్ లోకి వచ్చేసరికి హైవే మీద అటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ సానుభూతిపరులు టీడీపీ శ్రేణులు హైవే మీదకు చేరుకొని కాన్వాయ్ను అడ్డగించారు. ప్లకార్డులు పట్టుకొని నిరసన ప్రదర్శన చేస్తున్నారు. టీడీపీ జెండాలు పట్టుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. హైవేపై భారీగా వాహనాలను అడ్డంగా పెట్టారు టీడీపీ నేతలు కాన్వాయ్ని ముందుకు కదలనీయకుండా. అయితే చిలకలూరిపేటలో చంద్రబాబు కాన్వాయ్ దాదాపు 20 నిమిషాల నుంచి కూడా ఆగిపోయింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి శ్రేణులకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తేనే ప్రస్తుతం మూవ్ అయ్యే పరిస్థితి ఉంది. అయితే అదనపు బలగాలను రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కాన్వాయి నిలిచిపోయిన దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఉదయం నుంచి 6 గంటల నుంచి కూడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును సిఐడి అధికారులు ఈరోజు 6 గంటలకు నంద్యాలలో ఆర్కే కన్వెన్షన్లో అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి కూడా ఆయన్ను విజయవాడకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం కాన్వాయ్ చిలకలూరిపేట చేరుకునే క్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పెద్ద ఎత్తున టైర్లను జాతీయ రహదారి మీద తగులు పెడుతున్నారు. అలాగే కొన్ని వాహనాలను కూడా అడ్డుగా కాన్వాయిని ముందుకు కదలనీయకుండా అడ్డుగా పెట్టిన దృశ్యాలు చూస్తున్నాం. పెద్ద పెట్టు నినాదాలు చేస్తున్నారు. కారు ముందుకి టీడీపీ కార్యకర్తలు వస్తున్నారు. అయితే భద్రతా సిబ్బంది అందరూ కూడా అక్కడికి చేరుకొని వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పెద్ద పెట్టు నినాదాలు చేస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. చిలకలూరిపేటలో ఉద్రిక్త వాతావరణాన్ని మనం చూస్తున్నాము. టైర్లను తగలపెడుతున్నారు. అలాగే టీడీపీ జెండాలను చేతబూని పెద్ద పెట్టు నినాదాలు చేస్తున్నారు టీడీపీ సానుభూతి పరులు అలాగే కార్యకర్తలు. వారందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. చిలకలూరిపేటలో ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ఆగిపోయింది. అయితే దాదాపు 40 వాహనాలు ఉన్నాయి. అంతేకాకుండా చెన్నై విజయవాడ జాతీయ రహదారి కావడం చేత వాహనాలు బస్సులు అన్నీ కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. టైర్లు తగలబెడుతున్న దృశ్యాలు చూస్తున్నాము. పెద్ద పెట్టు నినాదాలు చేస్తున్నారు. అరెస్టుకు వ్యతిరేకంగా వారందరూ కూడా నినాదాలు స్లోగన్స్ ఇస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. హైవేపై భారీ వాహనాలను అడ్డంగా పెట్టారు టీడీపీ నేతలు. అయితే వారికి సర్ది చెప్పి పక్కకు తొలగిస్తే తప్ప వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే సర్వీస్ రోడ్లోంచి కావచ్చు, ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి రావాలన్నా కూడా అడ్డుకునే ప్రయత్నం ఎక్కువగా జరుగుతుంది. ఇంకా సమస్య మరింత జటిలమవుతుంది. కాబట్టి ఇక్కడ హైవే మీదే నిలిపి ఉంచారు. ముందుకు మూవ్ అవ్వడానికి కూడా సందర్భం లేదు.